సార్ ఇప్పుడు ఆయన సినిమా పాటలు ఆయన ఇటువంటి ఒక సాహిత్యపరమైన ఆయన రచనలు వీటన్నిటిని మీరు అధ్యయనం చేసి ఉంటారు మిమ్మల్ని ఎక్కువ ఆకట్టుకున్న విషయాలు ఏమిటి అంటే సినిమా పాటల్లో ముఖ్యంగా సినిమా పాటల్లో కూడా గొప్ప తాత్విక విషయాలు చాలా చెప్పారు ఆయన అంటే ఎన్ని రొమాంటిక్ పాటలు రాసినా ఏం రాసినా కొన్ని చాలా జీవిత సత్యాలు అప్పుడు ప్రకృతి పురుష తత్వాల గురించి కూడా ఆయన కొన్ని పాటలు స్వర్ణకమల సినిమాలో చెప్పారు ఉదాహరణకి అందాల రావు మీరు కానీ అలా అలా నాకు నాకు ఎలా ఉంటుందంటేనమ్మా నేను శాస్త్రి గారిని స్టడీ చేసే విధానం బేసిక్గా శాస్త్రి గారు నాతో చాలాసార్లు విశాఖపట్నంలో చాలా కార్యక్రమం పెట్టేవాళ్ళం నేను ఎప్పుడు స్టాక్ ఇండక్షన్ కొట్టిస్తాను ఆయనకి ఎప్పుడు శాస్త్రి గారు ఏ సభ అయినా ఆయనకి బోర్ కొట్టదు ఆ ఇండక్షన్ అని ఇది చాలా అంటే పెద్ద సాహిత్యపరమైన ఇండక్షన్ కాదు చాలా చిన్న విషయం వేదిక ఎక్కిన తర్వాత శాస్త్రి గారు ఏదో ఎక్కుతారు ఊరికో నిమిషం నువ్వు మాట్లాడరా అంటారు ఆయన ఎప్పుడు వచ్చినా ఏదో కార్యక్రమం పెట్టే అవకాశం తీసుకునేవాళ్ళం ఊరికే నేను సరదాగా ఎప్పుడు అనేవాడిని శాస్త్రి గారు వేదికగానే అది బ్రహ్మలోకం సమయం 5 గంటలు బ్రహ్మగారు తెలివచ్చి నిద్ర లేచారు బ్రహ్మగారికి కాఫీ కావాలి పుస్తకాలు రాయాలంటే కాఫీ అమ్మవారే ఇవ్వాలి సరస్వతి మాత ఇవ్వాలి ఇప్పుడు మనకి కాఫీ ఇచ్చారు కానీ బ్రహ్మగారికి ఆ రోజు కాఫీ దొరకలేదు తలనొప్పి వచ్చేస్తుంది చూస్తే అమ్మ కనపడలేదు సరస్వతి అమ్మవారు కనపడలేదు బ్రహ్మలోకంలో గగ్గోలైపోయి మొత్తం ముల్లోకాలన్నీ సో అన్ని ఊర్ధ్వలోకాలన్నీ వెతికించారు చారులు పంపించారు లాస్ట్కి నారదుడు వచ్చి అయ్యా అమ్మవారు దొరికారని చెప్పాడు ఎక్కడ అన్నాడు బ్రహ్మ భారతదేశంలో భారతదేశంలో ఎక్కడ భారతదేశంలో ఉత్తర దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం పక్కన అనకాపల్లిలో చేంబోలు సీతారామ శాస్త్రి అనే ఒక యువకవి నాలిక మీద బీజాక్షరంగా కుదిరిపోయిన అమ్మగారు ఇంక మీకు అమ్మలేదని చెప్పాడు బ్రహ్మగారు ఏమన్నారు పోతే పోనివయ్యా నేను మంచి విషయాలు చెప్తాడు ఆయన పోని సమాజానికని బ్రహ్మగారు సైలెంట్ అయిపోయారని మేము ఎప్పుడు సరదాగా ఈ కాలక్షేపం ఇండక్షను ఎంత మీ శాస్త్రి గారికి చాలా ఇష్టం ఈ ఇండక్షన్ అంటే ఇప్పుడు ఆవిడ అనకాపల్లి వచ్చేయడం ఏమిటి వచ్చిందండి మరి లేకపోతే ఇంత కవిత్వం వస్తుంది మానవ మాతృలు మామూలు వాళ్ళు రాయగలరా ఎంతమంది సినిమా కవిలను చూడలేదు ఎంతమంది అవార్డీస్ని చూడలేదు పద్మభూషణ్లు పద్మశ్రీలను చూడలేదు ఎవరైనా ఇంత సాహిత్యం సమాజాన్ని అంటే నేను మీకు ఒకటి మాట చెప్తానమ్మా ఇప్పుడు తల్లి తండ్రి గురువు దైవం ఇందాక చెప్పిన కవుల గురించి అలసాని నుంచి మీకు కృష్ణశాస్త్రి గారి దాకా చెప్పుకొచ్చాను వీళ్ళందరినీ మిక్సీలు పడేసి బయట తీస్తే శాస్త్రి గారు అంటే అన్నీ ఉంటాయి దాంట్లో అలాగే తల్లి తండ్రి దైవం గురువు ఇప్పుడు మన తరం వాళ్ళకి తెలిస్తే కొత్త తరం వాళ్ళకి కొంచెం కష్టం మన తరం వాళ్ళకి మన యుక్త వయసులో 17-18 సంవత్సరాల వయసులో శాస్త్రి గారి సాహిత్యం అనేది ఆవిర్భవించడం వల్ల సమాజం నైతికంగా ఎంత బాగుపడిందో మనందరం ప్రత్యక్ష సాక్ష్యం ఉదాహరణకి ఉదాహరణ నేనే ఉన్నాను సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అవుతుంది ఆయన పాట విని మీరేమన్నా అంటే మీ మీ పంధాని మీ ఆలోచన వంద రకాలుగా అన్నీ చెప్పుకుంటూ వస్తాను ఇంత ప్రాసెస్ ఉదాహరణకి సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఒక చిన్న ఇది 20 సంవత్సరాల వయసు అటు ఇటు చూడాలనుకునే మనసేగా చూడకుండా ఆపారు ఈయన ఆయన సాహిత్యం మంచి చేయమన్నాడు మంచిగా ఆలోచించమన్నాడు ఎక్కడో తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ మనం ఏ తప్పు చేసినా ఎవరు అడగరు ఎవరు కాపలా అంటే శాస్త్రి గారు కాపలా నాకే కాదు కొన్ని కోట్ల మంది యువకులకి యువతలకి శాస్త్రి గారే కాపలా నిరాశతో ఉన్నా తప్పు చేద్దాం అనుకున్నా రుజువర్తన కావాలన్నా శాస్త్రి గారి పాట అటువంటి ఏ పాట మిమ్మల్ని అంత ప్రభావితం చేసింది అంటే ఒక పాట అని చెప్పలేనమ్మా నేను దీని మీద మీరు ఇందాక తాత్వికత అన్నారు కదా అక్కడి నుంచి మొదలు పోనీ ఇదే చెప్దాం పోనీ ఏ పాట ఇన్ఫ్లుయెన్స్ చేసిందన్న దాని మీద ఇప్పుడు చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి పైకి రావాలంటే జీవితంలో 4 మంచి మాటలు చెప్పాలి ఎవరో ఒకళ్ళు ఏదో ఎరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ స్వామి వివేకానంద గారి సాహిత్యం మొదలెట్టి ఈ మధ్య అందరూ సూట్లు వేసుకొచ్చి 3 సీస్ కరేజ్ ఛాలెంజ్ ఇలాంటివి చెప్తుంటారు అందరు పెద్ద పెద్ద అసలు అవన్నీ ఆయన పాటల్లో ఉన్నాయి పాఠ్య పుస్తకాలు పెడితే ఆత్మహత్యలే ఉండవు ఉదాహరణకు ఒక చిన్న చెప్తాను కుత్తుక కోసే కత్తి కొనలు దరిదాపుకు చేరని దూకుడువై ఆయువు తీసే ఆపద కూడా అలసటతో ఆగేలా చెయ్యి అసలు ఆపదను ఆగిపోయేలా ఎలా చేస్తావు పరిగెత్తు నువ్వు అలసట ఏంటి నీకు నీ వయసు ఏంటి ఎప్పుడు నవ్వుతూ వైజాగ్ వచ్చినప్పుడు అనేవారు గుద్దితే కైలాసగిరి పిండి అయిపోతుందిరా మీకు సంకల్పం ఉంటే గుద్దితే కైలాసగిరి కొండ పిండి అయిపోవాలని ఎడారిదారుల తడారిపోయిన ఆశకు చెమటల ధారను పోయి నిస్సత్తువతో నిలబడనీయక ఒక్కో అడుగు ముందుకు వెయ్యి 100 ఏళ్ల నీ నిండు జీవితం గండి పడదనే నమ్మకమై శతకోటి సమస్యలను ఎదుర్కొనేందుకు బతికి ఉండగల సాహసానివై అసలు బతికి ఉండడమే సాహసం ఎలా చచ్చిపోతావు ఎలా ఆత్మహత్య చేసుకుంటావు ఏంటి సివిల్ సర్వీసెస్ ఏంటి యాక్టర్ అవ్వడం ఏంటి కష్టం నీకు అక్కడేం కూడా గుర్తొస్తుంది బతుకు జీవితం అంటే సులువు అంటే సులువు బరువు అంటే బరువు అని చెప్పాడు మహానుభావుడు ఎన్ని చెప్తారు అలాంటివి
అదే అన్నీ పోయాయండి, డబ్బు పోయింది, దశకం పోయింది, బరువు పోయింది, అటెంప్ట్స్ అయిపోయాయి, 4 అటెంప్ట్లు అయిపోయాయి సివిల్ సర్వీసెస్. నాకు నిజంగా నాకు 4 అటెంప్ట్లు అయిపోయాయి సివిల్ సర్వీసెస్. హుస్సేన్ సాగర్ సూసైడ్ చేసుకుందాం అనుకోలేదు కానీ హుస్సేన్ సాగర్ ట్యాంక్ పడి మీద కూర్చున్నాను. మా అమ్మ ఒక దారాలు కట్టింది గోల్డ్, అంతకుముందు ఒక్కొక్క దారం తీసి లోపలేసాను. ఎక్కడో మనసులో చిన్న కలతుంది, అది ఆత్మహత్యకి ఏం ప్రేరేపించలేదు, చిన్న కలతుంది. 4 ఐఏఎస్ ఇంటర్వ్యూలు పోయాయి 25 సంవత్సరాలు. ఇంతకంటే ఆ యంగ్ వయసులో చిన్న వయసులో కష్టాన్ని తీసుకోవడం అంతకంటే పెద్ద కష్టం వాడికి రాదు. 4 అటెంప్ట్లు రిజర్వేషన్ లేని వాళ్ళకి 4 అటెంప్ట్లు అయిపోయాయి, 4 ఇంట్లోనే ఇంటర్వ్యూలు వచ్చిపోయాయి. ట్యాంక్ బండి మీద కూర్చుని ఉన్నాను, హిందూ పేపర్లో రిజల్ట్ వచ్చింది, పేరు లేదు, కూర్చున్నాను. సడన్గా అన్నీ ఆలోచిస్తుంటే మా అమ్మ మా నాన్న నేను పడిన కష్టం అన్నీ గుర్తొచ్చాయి. లాస్ట్కి శాస్త్రి గారు వచ్చారు, వచ్చేస్తాడు ఆయన. ఏముంది అన్నీ పోయాయి అంటే అన్నీ పోయాయి. నెత్తురుంది, సత్తు ఉంది, దేహముంది, ప్రాణముంది, ఇంతకన్నా సైన్యముండునా, నిశావిలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వరాపురా అనేసరికి కరెక్ట్గా 5:30 అయింది, సూర్యుడు వచ్చాడు, నా జీవితం బాగుపడింది. ఇలా ఎవరినైనా అంటే నేను ఒక స్థాయికి ఎదిగాను బ్యూరోక్రసీలో, అద్భుతాలు సృష్టించిన వాళ్ళకు కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం ఒక ఆలంబనం నేనైతే నమ్ముతాను. చాలా చాలా మీరు చెప్తుంటే చైతన్యం అలా పొంగుకొస్తుంది లోపల నుంచి, ఏదో ఒక ఒక ఉద్రేకం అంటే అది నిజంగా సరైన ధోరణిలో వెళ్తే దేశంలో ఉండే ఎంతమందికి ఎంత మేలు జరుగుతుంది. ఇవాళ అందరూ చిన్న చిన్న సెల్ఫీలు తీసుకుని చిన్న చిన్న కష్టాలు, ప్రేమ ఫెయిల్ అయిందనో, ఎవరు డబ్బు అప్పులు ఈ మధ్య కాల్మని వాళ్ళు ఒత్తిడి చేశారనో అవమానించారనో సూసైడ్ చేసేసుకుంటున్నారు. మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు, ప్రాణమన్నది బంగారు పెన్నిది, వేసారు వేలతో పోరాడమన్నది అని చెప్పారు శాస్త్రి గారు. ప్రాణం బంగారు పెన్నిది, అది దాన్ని ఎలా తీసేసుకుంటాం, ఉసిరాలకి చేసుకుంటాం. సో మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడక్కు, చితిమంట చేరకు, నిలబడు, ప్రాణం ఉంది, దేహం ఉంది, నెత్తురు ఉంది, సత్తు ఉంది, ఏదో ఒక మార్గం దొరకకపోదు. అంతకంటే పెద్ద సైన్యం ఉంటుందా? అంతకంటే పెద్ద సైన్యం ఏముంటుంది? అది అది ఎవరి మీద ఆధారపడదు. ఎన్ని చెప్తారు నీ ప్రశ్నలు నీవే, ఎవ్వరూ బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే, ఎవ్వరూ విడిపించరుగా అని ఒక పాట రాశారు. మన ప్రశ్నలకు మనమే సమాధానం చెప్పుకోవాలి. ఇంత మదనం జరగడానికి శాస్త్రి గారి జీవితంలో ఆయన జీవితం కూడా కొంత జీవితంలో అనుభవాలు. గురుగారి వ్యక్తిగత జీవితం గురించి బాగానే తెలుసు నాకంటే. ఎలా అంటే ఎవరికి తెలియని హాస్యం అంటే ఆయన ఇంటర్మీడియట్లో ఆ రోజుల్లో స్టేట్ టాపర్, ఆయన +2 మార్క్స్లో ఆయన స్టేట్ టాపరు. నాకు అర్థమైంది కదా, వైజాగ్ వచ్చినప్పుడల్లా శాస్త్రి గారు సాయంత్రం అందరూ డాక్టర్ని కలిసేవారు, కార్డియాలజిస్ట్ని, వీళ్ళందరినీ స్నేహితులు ఈయనకి. దేవుడు ఈయన రచయిత, ఈ వైజాగ్ జిల్లాలో ఈ డాక్టర్లందరూ ఈ గల ఫ్రెండ్సు. వాళ్ళని చూస్తే అంత పెద్ద సాహిత్య పిపాసు ఉన్నవాళ్ళ కనపట్టలేదు, గుండెలు కోసేసేవాళ్ళు, కాళ్ళు చెప్పలు మార్చేసేవాళ్ళు వీళ్ళంతా. శాస్త్రి గారికి ఎలా స్నేహితులు అంటే ఈయన MBBS చదివారు శాస్త్రి గారు, మీకు తెలుసా? ఎవరికి తెలియదు. తెలియదు తెలుసా? తెలీదా? నిజంగా మీకు తెలీదా? తెలీదు. శాస్త్రి గారు +2 తర్వాత ఆయనకు వచ్చిన అత్యుత్తమ మార్కులతో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆయనకి మెడిసిన్ సీట్ వచ్చింది. మొదటి సంవత్సరం మెడిసిన్ చదివారు ఆయన. ఆ సంవత్సరంలో ఆయనలో విపరీతమైన సంఘర్షం జరిగింది, ర్యాగింగ్ వలన, కొన్ని వందల కారణాల వలన. ఎప్పుడు వచ్చి తెన్నేటి పార్కు మలుపులో కూర్చుని ఆయన ఆ మదన పడుతూ ఉండేవారు. అక్కడే దూరంగా నీలాకాశం, సుదూరంగా వినీల సాగరం అని ఆయన ఆకాశాన్ని సముద్రాన్ని కంపేర్ చేస్తూ ఒక కవిత రాశారు. అదే ఆయన జీవితంలో మార్పు అని ఆయన చెప్తారు. ఆ కవిత నాకు పూర్తిగా నోటికి రాదు. దూరంగా నీలాకాశం, సుదూరంగా వినీల సాగరం అనే కవితతోటి ఆయన మెడిసిన్ మానేశారు. ఇలువల వాళ్ళ నాన్నగారు మరణించడం, ఈయనకి ఇంటర్మీడియట్లో హయ్యెస్ట్ మార్క్స్ రావడం వలన ఈయన్ని టెలికామ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక క్లర్క్ ఉద్యోగం ఇచ్చి తీసుకున్నారు. అట్లా ఆయన జీవితంలో సంక్లిష్టత, కష్టాలు లేకుండా ఏం లేవు.